Hi, hello, namaste, welcome to Success Life Mantra. Sampoorna Ramayanam, Seeta Rama Lakshmanaru, Arivaki, Vellina Tarvata, Surpanaka, Ippanni Pettina, Gattam Varaku, Mundu Vijayalo, Chusamu. Migata Kada, Nenu Ippudu, Meeku Cheppabothunnanu, Bhaktito Vinandi. Ala, Surpanaka, Chevulu, Mukku, Lakshmanaru, Padam Chetha, Kosayagane, Surpanaka, Anna, Ramana, Rakshinchu, Antu, Ravana Daggariki, Vellindi. Appudu, Ravanaru, Chelli, Emaindi, Evaru, Enta Sahasaniki, Oragettaru, Vallaki, Maranam, Tagdyam, Ani, Cheppaga, Surpanaka, Anna, Chitam, Atiloka Sundari, Tananu, Niku, Jatakardamani, Suste, Ramaru, Lakshmanaru, Naku, Ikati, Patinchar, Anna Cheppaga, Ramanaru, Kapoor Diktorai, Chitani, Aparinchadaniki, Oka Pannagam, Pannaru. ఒక రాక్షసుని బంగారు లేరి రాగా వాళ్ళ ఇంటి దగ్గరకి పంపించి సీతకు కనపడేలాగా తీసుకుంటారు. సీత బంగారు లేరిని చూసి, నాదా నాకు ఆ లేరిని తెచ్చి పెట్టారు, అత్తలకు చూపిస్తాను అని చెప్పగా రాముడు ఇంకను వేతారానికై అరవికి బయలుదేరుతారు. కొంత దూరం బంగారు లేడి వెనకాల పరిధిస్తూ ఉండగా లేరి దొరకదని బాణం ఇచ్చి తుడతాదు. ఆ లేరి రాక్షసులు రాగా మారిపోయి ఆ సీత ఆ లక్ష్మణ అని కేకలు వేస్తూ మరీ నిచ్చేస్తారు. ఆ మాయ రాముడు తెలుసుకొని గబగబా వెనక్కి తిరగబోతారు. ఇంతలో ఆ కేకలు విని సీతమ్మ, లక్ష్మణ నీ అన్నకు అపాయం జరిగింది, వెళ్ళి కాపారు అని చెప్పగా మాత భయపడకండి, లోకాలు నువ్వేలే శ్రీరామచంద్రులక అపాయం నమ్మకండి చెప్పగా సీతమ్మ, లేదు లక్ష్మణ ఈ అడవిలో ఏదైనా జరగదు, వెళ్ళు సత్వరం మీ అన్నని కాపారు అని చెప్పగా లక్ష్మణుడు అప్పుడు లక్ష్మణుడు గేసి బాణంతో తల్లి ఈ గీతం దాటి బయటికి రాకండి, ఎలాంటి అపాయాన్ని కొని తెచ్చుకోకండి అని చెప్పి రామయ్యను అపార రాణికి అరవేరికి వెళ్తారు. అలా వెళ్ళగానే బ్రాహ్మణుడు భిక్షెత్తుకునే రూపంలో వచ్చి అమ్మా అమ్మా భిక్షాండి అంటారు. అనగానే సీతమ్మ పళ్ళు ఫలాలు తెచ్చి గీత అవలతలే ఉంది రామను తీసుకోమని చెప్తుంది. అయితే రాముడు ఒప్పుకోకపోతే గీత దాటి భిక్షను తీసుకోమనహా రాక్షస రూపరై భూమి పగిలించి సీతమ్మను సైతం ఆకాశానికి తీసుకుపోతారు. అప్పుడు ఏమైంది జతయు ఏం చేసింది? కాపాడుదామని ఉంది, దాని రెక్కతో ఎగురుతూ ఉంది. లాక్షసుని జతాయు దాని రెక్కతో అయితే రామణుడు తన దగ్గర ఉన్న కత్తితో కూచేస్తారు. తరువాత రామ రామ అంటూ కింద పడిపోయేది. సీతారామ నవ యోగము ఆ తలకే వారతము రాసిని కళ్ళక రామయ్య అనుకోను సీత అను కేకలతో దూతలని కంపించే సీత సీత అను కేకలతో భూతలని కంపించే సీత సీత అను కేకలతో భూతలని కంపించే ఆకాశాల పననించు జానగి ఆనం పులునిసే అగ్నిచునని ఆనవనుగా హనుమకేమియో వినిసే వెదరిను కోరున్నవాలి మరి కోపముతో మరి కోపముతో వెదరిను కోదండపాలి. అలా వెతుకుతూ
మొత్తం తిరుగుతూ ఉండగా జటాయువు రెక్కలు విరిగిపోయి రామ రామ అని తలుస్తూ కనబడుతుంది. అక్కడికి వెళ్ళి ఏమైంది అని అడగగా రామ రావణ లంకా రాక్షసులు సీతమ్మను చెరిపెత్తినారు, వెళ్ళి కాపాడండి నా వంతు ప్రయత్నించారు, అయినా ఏమి చేయలేకపోయాను, క్షమించు రామ రామ ఎంతో కన్ను మోస్తుంది. తర్వాత ఆ దిశగా వెళ్తూ శబరి అవ్వను రామ లక్ష్మణ శబరి అవ్వ మహాభక్తురాలు. రాముడు అంటే ప్రాణం, రాముడికి ఆతిథ్యమిచ్చి పళ్ళు ఫలాలు చూసి అవి పండినాయో లేవో అవి రుచి చూసి రామయ్యకి చెప్పింది. తిన్నాడా రామయ్య? తిన్నారు. తర్వాత ఏం చెప్పింది సీతమ్మ? ఎక్కడుందో రామయ్యకి చెప్పి అవతరించింది. ఇలా లంక వైపు దారి చూపగా ఆ దారిలో వెళ్తూ ఉండగా హనుమాన్ కనపడతారు. కనపడి ఆయన దగ్గర ఉన్న బంగారు నేలని చూపిస్తారు. అప్పుడు రామయ్యకి ఇచ్చి తీసుకుంటారు, ఆ బంగారాన్ని తీసుకుంటారు, తీసుకొని మళ్ళీ దాంట్లోనే పెట్టేస్తారు. ఏం చేస్తుందమ్మా వాళ్ళే రామయ్యని తీసుకుని వెళ్తారు. సుగ్రీవులు బాధతో తన అన్న తనకి చేసిన అవమానం తను పాయని చెరుపత్తిన విధానం రామయ్యకు విన్నవించుకుంటారు. అప్పుడు రామయ్య సుగ్రీవునికి సాయం చేయడానికి వాళ్ళని సంహరించడానికి ప్రకటిస్తారు. అప్పుడు రామయ్య సుగ్రీవుతో వాళ్ళని యుద్ధానికి రమ్మని చెప్తారు. చెప్పగా ముష్టి యుద్ధం మొదలవుతుంది. సుగ్రీవుని కరగడుతుంటే సుగ్రీవుడు ఏమేస్తారు? దండ. దండేసి అలా మళ్ళీ పంపిస్తారు. అప్పుడు యుద్ధం చేస్తుంటే రామయ్య బాణం వేస్తే ఎక్కడ నుంచి వేస్తాడు బాణం? చెట్టు కింద నుంచి వేస్తే అప్పుడు వాళ్ళకి తగులుతుంది. తగిలి వాళ్ళు చనిపోతే సుగ్రీవులకి రాజ్యాన్ని భార్యని అప్పగిస్తారు. అలా వాళ్ళ రామయ్యకి సహాయంగా నిలుస్తారు. ఇంకా రాజ్యం సీత ఉందో లేదో కనుక్కోవడానికి సముద్రాలు దాటడానికి హనుమంతుణ్ణి పంపిస్తారు. శ్రీరామచంద్రులు ముద్రకు నుంచి సీతమ్మ ద్వారా తెలుసుకుని రమ్మని పంపిస్తారు. సముద్రాన్ని ఎవరు దాటాలి అని ప్రశ్నించుండగా అందరూ హనుమ పేరు చెప్తే హనుమ తన ప్రాణాన్ని గుర్తించకపోతే అందరూ ఇలా కీర్తిస్తారు. అయిపోయింది. ఆ తర్వాత అలా హనుమాన్ హైట్ అయిపోతారు. అయిపోయి సముద్రాన్ని దాటుతాడా? దాటుతారు. లంకానికి వెళ్ళి సీత జారను చూస్తూ ఉండగా ఏం చేస్తాడు అప్పుడు హనుమాన్? లంక కాదమ్మా కాదు, సీతమ్మను చూస్తూ కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా, చెప్పు అది చెప్పు. సీతమ్మను చూస్తూ కన్నీళ్ళు వచ్చేస్తాయి హనుమాన్కి. అలా ఉంగరం చేసి సీతమ్మకి ఇస్తారు. అప్పుడు ఉంగారామ మధు తుంగారామ నా రంగైన రామణ మీలో తుంగారామ ఏరేరు సముద్రాలు ఉంచితనే ఉంగారామ అని పడతాడు. ఉంగరం మళ్ళీ హనుమాన్కి ఇచ్చేస్తారు సీతమ్మ. ఆ తర్వాత రంగులతో కాజు పరిస్తారు. ఎవరు నొప్పి అంటిస్తారు? రాక్షసురు. సీతమ్మని ఎక్కడ పెడతాడు రావణుడు? అశోకవనంలో. చెట్లు ఏం చేస్తాడు నానా?
పళ్ళన్నీ లాగి కింద పారేస్తారు. అప్పుడు హనుమ అందరిని చంపేస్తారు అనుకొని పడిపోతారు కదా. అలా అయ్యాక రాముడికి చెప్పి యుద్ధానికి సిద్ధకమంటారు. అలా సీతమ్మ జర రాముడికి అందిస్తారు. యుద్ధం పాకడం రాముడికి ముత్రిక ఇప్పక హనుమ చూసి రమ్మంటే కాల్చి వచ్చావా అంటారు. అని యుద్ధానికి సమరవేవి రామయ్యం పోస్తారు. యుద్ధం మళ్ళీ యుద్ధానికి సముద్రం పాతరానికి రామయ్యం వెళ్ళు ఎక్కువ పెద్దాక సముద్ర దేవుడు పెరిగి వచ్చి తల వంచి నమస్కరిస్తారు. పెదరైన కోదండ పాలి అదరి మీద కోపముతో వెదరైన కోదండ పాలి రామరే తలుచుకున్న రాళ్ళు దేవను రామరే తలుచుకున్న రాళ్ళు తేవను రాళ్ళు తేనను రామయ్యను మనుషారా వండికినను జిజి రామ్ రామ్ జానకి రామ్ సీతారాం రామ్ సీతకు రామ్ జయ జయ రామ్ రామ్ జానకి రామ్ సీతారాం రామ్ సీతకు రామ్ రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ 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 మతం పడతారు కదా రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ రామ రామదంతు కదిలింది లంక గుండ చెదిరింది రామదంతు కదిలింది లంక గుండ చెదిరింది తమరి జీతమంతు బలాబలి బలి అదిరింది వెదలగాడు శివతరానికి వెళ్ళని కోరంది పాలి అయిపోయింది. అలా అందరూ శ్రీరామ అని రాళ్ళపై రాసి సముద్రములో తేజగ తేలి ఎలా తయారవుతాయి వాసనే తయారవుతాయి బ్రిడ్జ్ లాగా తయారవుతాయి. ఇలా బ్రిడ్జ్ కట్టడానికి వర్త గోర ఈసుగా తెచ్చి సహాయం చేస్తుంది. అప్పుడు రామయ్య దయతో వర్తని నిమ్ముతారు. అప్పుడు ఆ మూరు వెళ్ళు వర్త మీద పడతాయి. ఆ అనువరం వృత్తకి కనపడడం ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. ఈశమంతా భక్తి కోర దేవుని దగ్గర చేస్తుంది. దానికి రుచవే ఈ వృత్త భక్తి. ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి రామునితో యుద్ధం చేసి సీతమ్మను ఇంటికి తీసుకువెళ్ళడానికి సిద్ధపడతారు. సీతమ్మను అక్బరోషన్ చేయించి రాజ్యానికి తీసుకువెళ్తారు. ఏ రాజ్యానికి తీసుకువెళ్తారు అయోధ్యకి తీసుకువెళ్ళి సీతారామ పట్టాభిషేకం చేసి ఆనందంగా ప్రజలందరూ పట్టాభిషేకులైన సీతారామ జై అని ఆహ్లాదకరంగా చప్పట్లతో ఆనందం వెల్లడిస్తారు. ఇంతటితో సంపూర్ణ రామాయణం ముగిసింది. మరిన్ని ఇలాంటి భక్తి విశేషాలు కథలు హిందూ పురాణాలు తెలుసుకోవడానికి సక్సెస్ లైవ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సిద్ధిక్ష సైన్ గోఫ్ జై జపాన్ జై కిసాన్ అంజేహన్. థ్యాంక్ యూ సో మచ్.